హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వరల్డ్. మన ఇంట్లో వాటర్ క్యాన్స్ ఎక్కువ రోజులు వాడేసిన తర్వాత ఇవి పాడైపోతూ ఉంటాయి కదా, లోపల ఒక్కొక్కసారి పాకుడు కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇట్లాంటి వాటిని వాడకుండా పక్కన పడేస్తూ ఉంటాము. వీటిని పడేయకుండా ఎలా రీయూస్ చేసుకోవచ్చు అనేది ఒక చిన్న వీడియో చూపిస్తానండి. ఇది వచ్చేసి పై పార్ట్ వర్క్. ఇది మండి ఇలాగ చాకు కట్ చేసుకొని దాంతో ఇలాగ కట్ చేసి పక్కకు సపరేట్ చేసుకున్నాను ఈ టూ పార్ట్స్ని. తర్వాత వచ్చేసి ఇది ఇలా యాజ్ టీజ్గా కూడా వాడుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే మనం కింద స్టాండ్లో కూడా పెట్టుకోవడం కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకొని ఇట్లా నాలుగు చోట్ల మార్కింగ్ పెట్టుకుంటున్నాను. ఈ మార్కింగ్స్ వచ్చేసి మినిమం నాలుగు ఉంటే బాగుంటుందండి, మూడు కన్నా కూడా నాలుగు పెట్టుకుంటేనే బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా మార్కింగ్ అయిన తర్వాత మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ ప్లేస్ని ఇలాగా చాక్తో కానీ షోల్డరింగ్ రాడ్తో కానీ ఇదిగోండి ఈ విధంగా కాల్ చేసి పక్కకు తీసేయాలి. ఆ పార్ట్ వర్క్ తీసేస్తే సరిపోతుంది. ఇలా నేను ఇక్కడ నాలుగు మార్కింగ్స్ పెట్టుకున్నాను కదా, నాలుగిటికి కూడా హోల్స్ పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా హోల్స్ రెడీ అయిపోయినాయి. ఇలా హోల్స్ రెడీ చేసుకున్న తర్వాత ఈ పార్ట్కి ఏంటంటే మనం ఇందాక క్యాప్ పెట్టుకున్నాం కదా, ఆ బాటిల్కి క్యాప్ దగ్గర నుంచి కింద వైపు ఉంటుంది కదా నెక్ పార్ట్, ఆ పార్ట్ వరకే ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పార్ట్ వరకు మాత్రమే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం నాలుగు పార్ట్స్ తీసుకోవాలండి. నాలుగిటికి నాలుగు బాటిల్స్ తీసుకొని నాలుగు బాటిల్స్కి కూడా ఇలాగ నెక్ పార్ట్ వరకు కట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగా బాటిల్ లోపల వైపు నుంచి, ఇలా వాటర్ క్యాన్ లోపల వైపు నుంచి బాటిల్ మూతిని ఇలా బయటకు వచ్చే విధంగా పెట్టేసి దానికి ఇలాగ క్యాప్ తగిలిచ్చేసేయాలి. ఇలా నాలుగిటిని కూడా పెట్టేస్తే మనం ఇలా కింద నిలబెడితే ఏంటంటే మనకి నేలకి అంతా కూడా టచ్ అవ్వకుండా క్యాప్స్ వరకు మాత్రమే టచ్ అవుతుంది. తర్వాత దీనికి వీటికి మనకి ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు అండి. నేను ఇలాగా ఈ కలర్ వేసుకుంటున్నాను, కుండీల కలర్కి దగ్గరగా ఉంటుంది కదా, అందుకని ఈ కలర్ అప్లై చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలర్ వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకా ఏదైనా డిజైన్ గీసుకోవాలనుకుంటే అది మన ఇష్టం అండి, గీసుకోవచ్చు. అయితే ఇదేంటంటే పైన పార్ట్ ఉంది కదా, దాన్ని పడేయకుండా దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు మనం. వాటికి కూడా ఇదిగోండి ఇలాగ కలర్ అప్లై చేస్తున్నాను. తర్వాత వచ్చేసి తర్వాత ఇదిగోండి ఈ విధంగా స్టిక్మెంట్ డిజైన్స్ వేస్తున్నాను. ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి, మనకు కావాల్సిన విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇలా ఎందుకు డ్రా చేసుకోవటము అంటే ఒట్టిగా ప్లెయిన్గా పెడితే అది వాటర్ క్యాను అన్న విషయం అర్థమైపోతుంది అనమాట చూడంగానే. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి దీనికి ఇలా నేను పెయింట్ వేసేసి దానిపైన కూడా ఇలాగా వైట్ కలర్తో మళ్ళీ పెయింట్ చేసుకుంటున్నాను. ఇది మన ఆప్షన్ అండి, అవసరం లేదనుకుంటే వదిలేసేయచ్చు, లేదంటే వేసుకోవచ్చు. కాకపోతే కింద స్టాండ్గా పెట్టిన క్యాప్స్ ఐడియా మాత్రం చక్కగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే పూర్తిగా నేల మీద అతుక్కోకుండా నాలుగు చోట్ల అలా క్యాప్ పెట్టిన ప్లేస్ వరకు మాత్రమే నేలకు టచ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఈ విధంగా మొత్తం రెడీ అయిపోతే ఇలా అన్నిటికీ కూడా డిజైన్స్ డ్రా చేసుకుంటూ ఉన్నాను. వైట్ కలర్ పెయింట్ తోటి వేసుకుంటున్నానండి. మనం ఏంటంటే కిందలో మొక్కలకి కింద వైపున ప్లేట్లు కానీ స్టాండ్స్ కానీ పెడుతూ ఉంటాము, మొత్తం కింద నేలకి టచ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి. అలా ప్లేట్స్ కానీ స్టాండ్లు కానీ తీసుకుని పెట్టే పని లేకుండా, కొనుక్కునే పని లేకుండా ఇలా సింపుల్గా వాటర్ బాటిల్స్ తీసుకొని ఆ బాటిల్స్ని ఇలా కట్ చేసేసి ఈ విధంగా పెట్టుకుంటే మనకి స్టాండ్ తోటి పని ఉండదండి, ఈజీగా ఉంటుంది. ఇది నేలలోకి వెళ్ళిపోదా, మనం పెట్టిన తర్వాత అది నేల కుంగిపోదా, లోపలికి పైకి వచ్చేదా అనే డౌట్ ఉంటుందేమో, నేను మొత్తం పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. అట్లా ఏమి ఉండదండి, బరువుకి మళ్ళీ అవి కిందకి వెళ్ళటం కానీ అట్లా ఏమీ అవ్వదు, ఈజీగానే అది మనకి చక్కగా స్టిక్ అవుతుంది. మనం పెట్టుకునే హోల్ ఏంటంటే కరెక్ట్గా ఆ బాటిల్ నెక్ పట్టేంత వరకు పెట్టుకోవాలి. మరీ పెద్ద హోల్ పెట్టుకున్నామంటే ఆ క్యాప్స్ పైకి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అలా కాకుండా కరెక్ట్గా హోల్ దాంట్లో చక్కగా స్టిక్ అయ్యే విధంగా, దాంట్లో ఫిక్స్ అయ్యే విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నేను మొత్తం మూడు బాటిల్స్ వాటర్ క్యాన్స్ తీసుకున్నానండి. మూడు వాటర్ క్యాన్స్కి ఇలా చేశాను. ఏంటంటే కొంచెం సైజు చిన్నవి గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో వస్తూ ఉంటుంది కదా వాటర్ క్యాన్స్, వాటిని కూడా చేయొచ్చండి. వాటితోటి నేను ఇంకొక వీడియో చేస్తాను, వాటిని ఎలా యూస్ చేయాలన్నది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా మూడిటికి కూడా పెయింట్ వేసుకున్నాను. ఇలా పై పార్ట్కి కూడా ఈ విధంగా పెయింట్ వేసిన తర్వాత ఇలా క్యాప్ పెట్టేస్తున్నానండి, ఎందుకంటే మనం మట్టిపోయాలి కదా వాటిల్లో, అందుకని కింద క్యాప్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి వీటికి మూడు చోట్ల హోల్ పెట్టుకుంటున్నాను నేను. ఇది నేల మీద కాకుండా హ్యాంగ్ చేసుకునేటట్టుగా పెడదాం అనుకుంటున్నాను నేను ఇది, అందుకోసం ఇలా అండి ఇలా మూడు చోట్ల హోల్స్ పెట్టేసుకొని ఇలా వైర్ తీసుకుంటున్నాను. దీనికి వైర్ తీసుకొని ఈ విధంగా మూడు చోట్ల నుంచి ఇలా బయట వైపు నుంచి లోపలికి తీసుకొని ఈ మూడు చోట్ల కూడా వైర్ ఇలా చుట్టేసేసి పైకి వచ్చేటప్పటికి ఏంటంటే
మూడిటిని కలుపుకొని రింగ్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని కదలకుండా కింది వైపును పెట్టడానికి వీలుగా ఉంటే కనుక అట్లా కింద పెట్టేసుకోవచ్చండి. లేదు, హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంది అనుకున్న వాళ్ళు పైన హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా మూడు వైపులో పెట్టిన తర్వాత ఇదిగోండి పై వైపును వచ్చేటప్పటికి ఇలాగ రింగ్ లాగా రెడీ చేసుకున్నాను. తర్వాత ఇదిగోండి వీటిల్లో మట్టి పోసేసి ఈ విధంగా మొక్కలు కూడా పెట్టేశాను. ఇదిగోండి ఒకసారి కింద చూపిస్తున్నాను. బాటిల్ క్యాప్స్ బయటకే ఉంటాయండి, అవేమి లోపలికి వెళ్ళిపోవన్నమాట. ఇదిగోండి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను నేను, క్యాప్లు బయటకే ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఏదైనా మనం కింద ఎక్సెస్ ఫ్లో అయిన వాటర్ కానీ బయట మనం ఏదైనా నీళ్ళు కింద కొట్టినా వాటి కింద నుంచి అలా నీళ్ళు వెళ్ళిపోతాయి, కానీ ఈ క్యాన్లు కింద ఉండి వాటికి ముద్రలు పడటం ఏమి ఉండదండి. ఇదిగోండి తర్వాత పైన వచ్చేసి ఇలా హ్యాంగ్ చేశాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.